కార్యకర్త వేధించాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి వేళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి బాధితురాలు ఇంటికి చేరుకుని ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల అండదండలతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా కఠిన శిక్షలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. అన్ని బయటకు వస్తాయి కదా విషయాన్ని ఒక ఆడపిల్ల వచ్చి ముందుకు చెప్తూ ఉంటే అది జర ఇది మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ రోడ్డు మీద ఏం జరుగుతుంది, రోడ్డు మీద వెళ్ళేటటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి ఏం జరుగుతుంది, ఇది నిజమా కాదా మీకు తెలియదా? ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకుందామనేటటువంటి ప్రయత్నం కాదు కదా, ఒక ఆత్మవిమర్శ కూడా ఉండాలి కదా. ఇప్పుడు పోలీసు విచారణలో అన్ని బయటకు వస్తాయి, అన్ని తేలుతాయి. ఇవాళ ఆ కుటుంబం చాలా స్పష్టంగా చెప్తుంది, అంతేగా ఆ అమ్మాయిగా ఒక్కటే కాదు అనేక కుటుంబాలు ఈ రోజున బయటకు వచ్చి చెప్తా ఉన్నాయి. నాకే చెప్పిన రెండు కుటుంబాలు వచ్చి ఆడపిల్లల్ని వీళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తారు, ఈ నరేష్ రమణ అనేటటువంటి బ్యాచ్ అనేటటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వంపై